అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధులు, సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు ఎన్నో సేవలను అందించిన మహోన్నతమైన వ్యక్తి భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరం మండలం తెదేప నాయకులు స్థానిక బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల తెదేప నాయకులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు ఆశయాలకు పూర్తి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. హరితులకి, గిరిజనులకి కూడా అభివృద్ధి పథాలను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో జగజ్జీవన్ రావు ఆయన జీవితాన్ని మొత్తం వీళ్ళకే దారిపోయడం జరిగింది. ఆయన చేసినటువంటి కొన్ని ఉదాహరణలు మచ్చుకు తీసుకున్నా భారత ప్రభుత్వంలో ఉన్న ప్రతి పదవులోనే కూడా, రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి పదవులను కూడా ఆయనకి వన్ని తెచ్చిన పదవులు, అవన్నీ కూడా అలంకారం కిందే నిలబడినవి. మరి ఇవాళ రోజున మనం తీసుకుని ఉంటే కనుక జగజ్జీవనరావు గారి ఆశయాలకి పూర్తిగా భిన్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం నొక్కి వక్కాణించవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడింది. 3 సంవత్సరాలు గడిచింది కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ మీద మొత్తాన్ని కూడా దారి మళ్ళించడమే జరిగింది. కానీ ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏ ఒక్క కార్పొరేషన్కి అయినా సరే ఎంత మొత్తంలో మీరు వెచ్చించారు అనేది $1 మిలియన్ ప్రశ్న కదా మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ బడుగు బలహీన వర్గాల ప్రజలకే మీరు అండగా నిలబడతారని చెప్పేసి మేము ఆశిస్తూ హర్షించదగ్గ న్యాయాలు, హర్షించదగ్గ పనులు మీరు చేస్తూ జరిగితే ప్రతిపక్షంలో ఉన్న మేమే కదా ప్రజలు కూడా హర్షిస్తారని చెప్పేసి ఆ మానేయునికి తెలుగుదేశం పోలవరం మండల పార్టీ తరపుని ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది.